పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు. ఆ మాటలను చేసుకోండి, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మీ హృదయపు అంతరంగ స్వభావమే మీకు ఎలా ఉండాలట? అలంకారంగా ఉండాలి. ఇప్పుడు పేతురు గారు చెబుతున్నాడు, అసలు శిష్యులైన అలంకరణ, దేవుడు మీచే అలంకరణ, ఆయన స్వాగతించే అలంకరణ ఏంటి అంటే, జడలు అల్లుకున్నట్టు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రాలు ధరించుకున్నట్టు, వెలుపటి అలంకారమే అలంకారముగా మీరు భావించొద్దు. వీటికన్నా గొప్ప అలంకరణ ఏంటి అనగా, సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనే అక్షయ అలంకారం. గుణము అనగా స్వభావము, క్యారెక్టర్. క్యారెక్టర్కి తెలుగు పదం గుణం. అంటే ఒక స్త్రీకైనా ఒక పురుషునికైనా నిజమైన అందం ఏంటి అంటే, నిజమైన ఒక మాటలో చెప్పాలంటే సౌందర్యం ఏంటి అంటే, వారికి ఉన్న ఒక మంచి గుణమే, వారి స్వభావమే. చాలా ఉన్నతమైన వస్త్రాలు లేదా విలువైన వస్త్రాలు, బంగారాభరణాలు అన్నీ కూడా వేసుకుంటూ నీ గుణం బాగోకలేకపోతే నీ జీవితానికి విలువ లేదు, నీ బ్రతుకుకు విలువ లేదు. నీ గుణం సరిగా లేకపోతే, నీ ఆలోచన సరిగా లేకపోతే, నీ చూపులు సరిగా లేకపోతే, నీ ప్రవర్తన సరిగా లేకపోతే, వాక్య ప్రకారం జీవించకపోతే, భౌతిక సంబంధంగా నీకు ఎన్నున్నా కానీ అవి నీకు నిత్యరాజ్యాన్ని ఇవ్వలేవు, ఆనందాన్ని ఇవ్వలేవు, శాంతిని ఇవ్వలేవు. పురుషులైనా స్త్రీలైనా సరే గమనించాల్సిన విషయం, బాహ్య సంబంధమైన అలంకరణే అలంకారముగా మీరు భావించక, గుణమనే అక్షయమైన అలంకరణ మీరు ధరించండి. దేవుని నామమును స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురు భక్తుడు ప్రపంచానికి తెలియజేస్తున్న మాట ఇదేదో మొదటి శతాబ్ద కాలంలో వాళ్ళకే అనుకోవద్దు. దేవుని వాక్యంలో చాలా అంశాలు మనందరికీ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించడానికి, ప్రతి ఒక్కరూ కూడా అనుసరించడానికి ఇవ్వబడ్డాయి. కాబట్టి గుణము అనే అక్షయమైన అలంకారం ధరించుకోవాలి. ఈ గుణము అనే అలంకారం అట క్షయం కాదట. బంగారు ఆభరణాలు కొంతకాలానికి ఏం పట్టేస్తాయి, అవి మస్టు పట్టేస్తాయి, లేదా ఆ బంగారు ఆభరణాలు మళ్ళీ శుభ్రం చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మామూలుగా వేసుకునే ఖరీదైన వస్త్రాలు కూడా కొంతకాలానికి పాతగిల్లిపోతాయి. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ గుణము అనే అలంకారం అట అక్షయమైనది, నశించినది, క్షయము కానిది అని చూస్తూ ఉన్నాం. అందును బట్టి నిజమైన సౌశీల్యత, గుణము, దైవికమైన అనుభవాలతో మనం నింపబడినప్పుడు, వాక్య సత్యాలను మనం అంగీకరించినప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం. అందం మోసకరం సౌందర్యం వర్ధం అయితే యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఏం చేయబడిందట, కొనియాడబడుతుందని బైబిల్లో ఉంది. అంటే ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ప్రార్థన, వాక్య ధ్యానాంశము, ఆ తర్వాత సాక్షి జీవితం, పవిత్రతను కాపాడుకోవడం, పరిశుద్ధంగా బ్రతకడం, దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం అనేది దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు. అందును బట్టే పేతురు గారు చెబుతున్నాడు, మీరు బాహ్య సంబంధమైన అలంకరణకే ప్రాధాన్యత ఇచ్చి ఒకవేళ గుణమనే అలంకారాన్ని పోగొట్టేసుకుంటున్నారేమో, మేక్ ష్యూర్ మీ జీవితంలో గుణమనే అక్షయ అలంకారం ధరించుకోండి అన్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నా చెప్తారండి పేతురు గారు, ఇంకేమన్నా సలహా ఇస్తారా మేమేం ధరించుకోవాలంటే? ఆయన అంటాడు చూడండి, మరొక మాటలో ఆయన మాట్లాడుతూ అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదివితే అక్కడ మరొక మాటను దావీదును తెలియజేశాడు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీనమనస్సు, ఎదుటివాని ఎడల దీనమనస్సు అనే వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. చెప్పండి, మనల్ని ఏం చేసుకోవాలట? అలంకరించుకోవాలి. దావీదును చెబుతున్న రెండవ మాట అందరూ జాగ్రత్త వినాలి. ఏ మనసు ఉండాలంట మనకి? దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి. మంచి వస్త్రాలు మనం వేసుకుంటున్నాం మంచిదే, కానీ దీన మనసు అనే వస్త్రం ఉందా? తగ్గించుకునుట అనే వస్త్రం ఉందా? తగ్గించుకోవడం అంటే అందరి ముందుకు వెళ్ళిపోయి చేతులు కట్టేసి బాబ్బాబ్బా అయ్యగారు అంటం అనే కాదు. కొంతమంది తగ్గించుకోవడం అనుకుంటారు చాలామంది, అది కొన్నిసార్లు నటన అనిపిస్తూ ఉంటుంది. దట్స్ నాట్ ట్రూ.
దీన మనసు అనేది నీ యాటిట్యూడ్కి సంబంధించి, నీ హృదయానికి సంబంధించింది. నేను నువ్వు తగ్గించుకోవడం, ఎందుకంటే కొన్నిసార్లు లేనిపోయిన హెచ్చింపులు మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. లేనిపోయిన హెచ్చింపులు మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. నువ్వెందుకు తగ్గాలి? నువ్వు నీ కులం ఏంటనుకున్నావు? నువ్వెందుకు తగ్గాలి? నువ్వు నీ మతం ఏంటనుకున్నావు? అసలు నువ్వెందుకు తగ్గాల? నీ స్థాయి ఏంటో తెలుసా? నువ్వు ఒక్కసారి మందిరం గోడ నుంచి బయటికి వెళ్ళావంటే నీ స్థాయి ఏంటో తెలుసా? నీ అంతస్తు ఏంటో తెలుసా? అని లేనిపోయిన హెచ్చింపులన్నీ కూడా అపవాది తీసుకొచ్చేసి దేవుణ్ణి ఆరాధించినవ్వకుండా, ఆయన స్తుతించినవ్వకుండా, ఆయన ఘనపరచినవ్వకుండా, ఆయన పరిచర్య చేయనివ్వకుండా నిన్నేం చేస్తూ ఉంటాడు? వెనుకకు లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడ లేని హెచ్చింపులు ఈ రోజున రకరకాల హెచ్చింపులు కనబడుతూ ఉన్నాయి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, పేతురు అన్నాడు, మీరందరూ కూడా దీన మనస్సు అనే వస్త్రాన్ని ఏం చేయండి, ధరించుకోండి. యూ విల్ బి వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దట్ అవుట్ఫిట్. ఆ వస్త్రంలో మీరు చాలా అందంగా ఉంటారు, చాలా సౌందర్యంగా ఉంటారు, చూడముచ్చటగా ఉంటారు. దీన మనసు అనే వస్త్రం, మన మాటల్లో దీనత్వం ఉండాలి, మన పలకరింపులో ఏముండాలి, దీనత్వం ఉండాలి. ఎవరినైనా పలకరించడు, పెద్దవారితో మాట్లాడేటప్పుడు వినయంతో వినమ్రతతో దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని మన పలకరింపుల్లో తగ్గింపు, మన పలకరింపుల్లో ఆప్యాయతలో దీన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి మేలు చేస్తాడు. నేను తరచుగా చెబుతూ ఉంటాను, విలియం కేరీ గారు భారతదేశ చరిత్రను మార్చే గొప్ప గొప్ప సంస్కరణలు చేసి పరిశుద్ధ గ్రంథాన్ని 36 భాషలను తర్జుమా చేసి మొట్టమొదటి బ్యాంక్, యూనివర్సిటీ, ఇంకా తర్వాత ఎన్నో భారతదేశంలో స్థాపించి మూఢాచారాలను, దురాచారాలను, మూఢనమ్మకాలను రూపుమాపి భారతదేశంలో ఒక వినూత్నమైన మార్పును తీసుకొచ్చిన దైవజనుడు ఒకసారి ఇంగ్లండ్ వెళ్తే తన స్నేహితుడు అన్నాడట, విలియం కేరీ ఏ గొప్ప గొప్ప పనులు చేశానని ఏమన్నా ఫీల్ అయిపోతున్నావేమో, గర్వపడుతున్నావేమో, డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ షూ మేకర్, నీవు చెప్పులు తయారు చేసేవాడు అని మర్చిపోవద్దు అన్నాడు. ఎందుకంటే విలియం కేర్ అంతకుముందు ఆయన చాలా దీనమైన పరిస్థితులు ఉండి చెప్పులను ఆయన హ్యాండిల్ చేస్తుండేవాడు. సో డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ షూ మేకర్ అంటే విలియం కేర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ దయచేసి నన్ను హెచ్చించకండి, నేను షూ మేకర్ని కాదు, నేను కేవలం షూ రిపేరర్ అండి అన్నాడట. నేను షూలు కొత్తగా తయారు చేసేవాడిని కాదయ్యా, ఆల్రెడీ పాడైపోయిన వాటిని కొంచెం బాగు చేసే రిపేరర్ మాత్రమే, ఇంకా నువ్వు నన్ను హెచ్చించి మాట్లాడుతున్నావు అన్నాడట. ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయాడు. వాట్ ఏ హంబుల్నెస్! ఎంత దీన మనస్సు! ఈ రోజుల్లో మనం ఏదైనా చిన్నది సాధించగానే నేను కాబట్టి సాధించానని ఎవరైనా సాధించగలరా అన్నట్టుగా మాట్లాడతాం. నేను కాబట్టి ఇది చేయగలిగాను కానీ ఇంకెవరైనా చేయగలుగుతారా, ఇంకెవరైనా పాడగలుగుతారా, ఇంకెవరైనా చెప్పగలుగుతారా అనే అహంభావం కొన్నిసార్లు మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చాలాసార్లు ఇబ్బందులు తలెత్తడానికి, వారిద్దరి మధ్య సఖ్యత లేకపోవడానికి కారణం కూడా ఈ అహంభావమే. తగ్గించుకునే మనసు ఉండదు, దీన మనసు అనే వస్త్రం ధరించుకోదు. ఆయన అంటాడు, నేను మగోళ్ళని ఎలాగైనా ఉంటానంటాడు ఆయన. మగోళ్ళు అయితే మగోళ్ళుగా ఉండండి, మేము కూడా మా ఇష్టానుసారం ఉంటాం, ఏంటనుకుంటాం మహిళా లోకం అని చెప్పి స్త్రీలు తమ ఇష్టానుసారం జీవించడం. దీన మనస్సు లేని చోట జగడం ఉంటుంది, దీన మనస్సు లేని చోట కలహం ఉంటుంది, దీన మనస్సు లేని చోట అపవాది ఓ పెద్ద సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. అక్కడ మన జీవితాల్లో దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోమని పేతురు భక్తుడు చాలా చక్కని సలహా ఇస్తున్నాడు. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.